హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఛానల్ ఈరోజు మరి యొక్క కొత్త సమాచారంతో లేటెస్ట్ అప్డేట్ తో మరలా మీ వచ్చాను ఈ కొత్త సమాచారం లేటెస్ట్ మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ స్టేట్ వరంగల్ సంబంధించింది మరి కొత్త నోటిఫికేషన్ అడ్మిషన్ సంబంధించింది ఈ నోటిఫికేషన్లో మనకి బీఎస్సి ఎంఎల్టీ బిఎస్సి నర్సింగ్ అదేవిధంగా బిఎస్సి బీపీటీ బ్యాచిలర్ ఫిజియోథెరపీ మరియు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన అడ్మిషన్ మనకు వచ్చేసింది దాని గురించి పూర్తిగా క్లారిటీగా క్లియర్గా మేము ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో గనక మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మరి ఎలిజిబిలిటీ ఎవరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా లాస్ట్ డేట్ ఏంటి ఫస్ట్ డేట్ ఎప్పుడు మరి అన్ని కూడా డీటెయిల్స్ మనం చూసుకుందాం ఇంకా ఎవరైనా అభ్యాసం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అడ్మిషన్ నోటిఫికేషన్స్ స్కీమ్స్ సంబంధించిన వివరాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్దాం చూస్తున్న అయితే అఫీషియల్ వెబ్సైటు కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ స్టేట్ వరంగల్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి హోమ్ పేజీలో ఉన్నాము మనం స్క్రోల్ చేసినట్లయితే అవర్ నోటిఫికేషన్స్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నానండి మనం స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది ఇది నేను లింక్ క్లిక్ చేస్తున్నానండి ఇక్కడ నుంచి అయితే లేటెస్ట్ అప్డేట్స్ ఆల్ నోటిఫికేషన్స్ మనం చూపిస్తున్నది అడ్మిషన్స్ సెవెంటీన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సెవెంటీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెవెంటీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెవెంటీన్ ట్వంటీ వన్ సెవెంటీన్ వన్ టూ థౌసండ్ వన్ ఇక్కడ కేటగిరీ నోటిఫికేషన్ డేటు నోటిఫికేషన్ టైట్లు డౌన్లోడ్ అన్ని ఇచ్చారు ముందుగా మీరు చూసినట్లయితే అడ్మిషన్స్ సెవెంటీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ కేఎన్ఆర్యూ హెచ్చెస్ అడ్మిషన్స్ ఇంటూ బీపీటీ బీఎస్సీ ఎమ్మెల్టీ బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్ డిగ్రీ కోర్స్ పోస్ట్ బేసిక్ బీఎస్ నర్సింగ్ టూ ఇయర్ డిగ్రీ కోర్స్ అండర్ కాంప్లెన్సరీ కోట అంటే కండర్ కోటా నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నారు ఇది లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి నేను క్లిక్ చేస్తున్నాను ఈ లింక్ని మనకైతే ఈ విధంగా నోటిఫికేషన్లో మరి ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇవన్నీ మీరు చూసినట్లయితే నోటిఫికేషన్ ఫర్స్ ఇక్కడ బీఎస్సి ఎమ్మెల్టీ నర్సింగ్ అదేవిధంగా పోస్ట్ బేసిక్ నర్సింగ్ బీపీటీకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ మనం స్క్రోల్ చేసినప్పుడు అన్ని డీటెయిల్స్ ఇచ్చారండి ఇక్కడ మీరు ద క్యాండిడేట్స్ హ్యాజ్ టు అప్లై సెపరేట్లీ ఫర్ ఈచ్ కోర్స్ అంటే ప్రతి కోర్సుకి సపరేట్గా అప్లై చేసుకోవాలని చెప్తున్నారండి సో జాగ్రత్తగా మీరు చూసుకోండి ఒకసారి అంటే ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఫిజోథెరపీ సపరేట్ అప్లై చేయాలి బ్యాచిలర్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ సపరేట్ చేయాలి అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ లాబ్ టెక్నాలజీ అంటే ఎమ్మెల్టీ కూడా సపరేట్ అప్లై చేయాలి ఏదైనా సరే ఇవన్నీ కూడా సపరేట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి సో ప్రతి దానికి కూడా మనకు సపరేట్గా ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ఎయిటీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మధ్యలో మనం ఇవన్నీ కూడా మన యొక్క సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లైడ్ అప్లోడింగ్ చేసేసి మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది సర్టిఫికేషన్ కోసం సపరేట్ సపరేట్గా ఇక్కడ మనకు వెబ్సైట్ ఇచ్చారు మరి వెబ్సైట్ నేను చూశాను ఇంకా అయితే మనకి ఇప్పటివరకు అయితే ఓపెన్ అవ్వలేదు సో బహుశా రేపటి వరకు కానీ ఈరోజు నైట్ వరకు కానీ ఓపెన్ అవ్వచ్చు ఇక్కడ మన ఎలిజిబిలిటీ ఇచ్చారు చూసుకోండి ఒకసారి బ్యాచిలర్ ఆఫ్ పిజోథెరపీ బీపీటీ కోర్స్కి ఎలిజిబిలిటీ వచ్చేసి బాట్నీ జియాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్లో చదివి ఉండాలి లేదంటే వొకేషనల్ పిజియోథెరపీ చదివడాల్సి ఉంటుంది ఇక్కడ ఏజ్ కూడా మనకి ఇచ్చారండి సో ఇక్కడ ఇంకోటి ఇచ్చారు ఏంటంటే ఇక్కడ బయోలాజికల్ ఇంపెన్స్ అంటే ఓపెన్ స్కూల్ వాళ్ళు కూడా మరి ఇక్కడ ఎలిజిబిలిటీ అని ఇచ్చారు సో ఎవరైనప్పటికీ అందరు కూడా సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ కంప్లీట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది థర్టీ వన్ ట్వెల్వ్ టూ వరకు ఇక్కడ బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ అయితేనేమో టెన్ ప్లస్ టూ ఉండాల్సి ఉంటుంది ఇలా కూడా ఓపెన్ స్కూల్ వాళ్ళు కూడా మనం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఓపెన్ ఇంటర్ స్కూల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఇక్కడ టెన్ ప్లస్ టూ ఇచ్చారు మనకి ఇక్కడ కూడా ఏజ్ మనకి సెవెంటీన్ ఇయర్స్ అంటున్నారు బీఎస్సీ నర్సింగ్కి అయితేనేమో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి టెన్ ప్లస్ టూ పాస్ అయి ఉండాలి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాల్సి ఉంటుంది ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఇక్కడ కూడా మనకి అందరినీ మరి ఎలిజిబిలిటీగా ఇచ్చారు ఓపెన్ స్కూల్ కావచ్చు అంటే ఓపెన్ ఇంటర్ కావచ్చు అదేవిధంగా కామన్ ఇంటర్వ్యూ కావచ్చు అందరు కూడా సో వీటన్నింటికి కూడా కామన్గా మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కానీ బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ పూటర్ మనకి ఇక్కడ వొకేషనల్ ప్యూటర్ అర్లు అవుతారు అదేవిధంగా ఇక్కడ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అయితేనేమో ఖచ్చితంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనకు టెన్ ప్లస్ టూ ప్యాటర్న్ ఉండాలి అదేవిధంగా మరి కొన్ని ఏంటంటే జనరల్ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉంటుంది అంటే జిఎన్ఎం కంప్లీట్ చేసి ఉండాలి సో జాగ్రత్త చూసుకోండి ఒకసారి ఏజ్ ఇక్కడ కూడా ఇచ్చారు కొన్ని ఇంటికి సో ఇది చూసుకోండి ఒకసారి ఇక రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఏ కోర్సు అప్లై చేసినా కూడా మనకి ఓసీ బీసీ వాళ్ళకైతేనేమో టూ థౌసండ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఇక్కడ చూసుకోండి ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పేసి నేను ఇండివిజువల్గా ప్రతిదీ ఒకసారి మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా మరి ప్రాస్పెక్ట్ చూపిస్తాను డిస్క్రిప్షన్ మీరు లింక్ ఓపెన్ చేసి చూసుకోండి సో డాక్యుమెంట్స్ మనకి ఏమేమి కావాలి అంటే ఎస్ఎస్సి ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ మేమో టెన్త్ మేమో బ్రిడ్జి కోర్స్ చదివి బ్రిడ్జి కోర్స్ మేమో అదేవిధంగా టీసీ సర్టిఫికేటు మనకు ఉండాల్సి ఉంటుంది సో క్యాస్టు ఇన్కమ్ ఖచ్చితంగా అవసరం అండి ఆధార్ కార్డు నెంబర్ కూడా అవసరం ఉంటుంది అదేవిధంగా మీకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ సిగ్నేచర్ ఖచ్చితంగా మరి తీసి పెట్టుకోండి ఇక్కడ ఇచ్చారు ఫైల్ టైప్ ఇక్కడ చూడండి ఒకసారి మాండేటరీని ఇచ్చారు బర్త్ సర్టిఫికేటు మెమోరాండమ్ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేటు అంటే మనకి బోనఫైడ్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించి మరి జిఎన్ఎం అంటే జీఎన్ఎం సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు సో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మనకు క్యాస్ట్ కాబట్టి టూ థౌజండ్ కానీ టూ థౌసండ్ ఎప్పుడు తీసుకున్నా సరిపోతుంది అదేవిధంగా టీసీ ఇన్కమ్ ఖచ్చితంగా అవసరం మరి ఆధార్ కార్డు సర్వీస్ సర్టిఫికేట్ ఎవరైనా జాబ్ చేసే వాళ్ళైతే క్యాండిడేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా మొత్తం చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా ప్రతిదానికి కూడా ఏది అప్లై చేసుకున్నా కూడా అందరికీ కూడా కష్టంగా ఖచ్చితంగా ఉంటుంది సో మీకు ఇక ఒకసారి ప్రాస్పెక్ట్స్ అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా బీపీటీకి సంబంధించిన ప్రాస్పెక్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు బీపీటీకి సంబంధించిన ప్రాస్పెక్టస్ ఇక్కడ చూడండి ఒకసారి రెగ్యులేషన్స్ అండ్ ప్రాస్పెక్టస్ ఫ్రెషన్ బీపీటీ టూ థౌసండ్ ట్వంటీ ఇచ్చారు సో స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కింద డిటైల్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా సో ఇది లాస్ట్ డేట్ ఉంటే ఫస్ట్ డేట్ ఏంటి మనకు ఎప్పటివరకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ సర్టిఫికేట్ ఆన్లీ అన్నీ కూడా అన్లా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫీజు కూడా ఇచ్చారు చూసుకోండి సో ఇది కామన్గా అందరికీ కూడా ఇలాగే ఉంటుంది ప్రాస్పెక్ట్స్ కొంచెం ఇటుగా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి బీపీటీ వాళ్ళకి మన పోస్ట్ బేసిక్ నర్సింగ్ వాళ్ళకి బీపీటీ వాళ్ళకు కొంచెం మాత్రం వొకేషనల్ కోర్స్ ఉండాలి అంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ పీర్ సరిపి లేదంటే బీఎస్సీ నర్సింగ్కి అయితేనేమో జిఎన్ఎం ఖచ్చితంగా ఉండాలి పోస్ట్ బేసి నర్సింగ్ పోస్ట్ బేసిక్ బీసీ నర్సింగ్ వాళ్ళకి మిగతా బీఎస్సీ నర్సింగ్కి ఎమ్మెల్టీ బీఎస్సీ ఎమ్మెల్టీకి ఇంటర్మీడియట్ సరిపోతుందండి జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి సో బీపీటీ కూడా ఇంటర్మీడియట్ సరిపోతుంది కాకపోతే మరి వలన వొకేషనల్ పీర్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇదండి ఇంకా తర్వాత బీఎస్సీ ఎమ్మెల్టీ కూడా చూసుకోండి ఇక్కడ ఇది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది సో సర్టిఫికేట్ కూడా కింద ఏం కావాలనేది మనకి ఇక్కడ బ్రెడ్ మార్లో చూపించారు సో ఖచ్చితంగా మనకు ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫీజ్ అయితే అందరు సేమ్ ఉంటుంది డాక్యుమెంట్స్ చూసుకోండి ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అండి సో బర్త్ సర్టిఫికేట్ ఇంత చూపించాను కదా అందరికీ కూడా కామన్గా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ నర్సింగ్ ఉంది బీఎస్సీ నర్సింగ్ చూడండి సారీ బీఎస్సీ నర్సింగ్ ఇంటర్మీడియట్ సరిపోతుంది కానీ పోస్ట్ బేసిక్ నర్సింగ్ మాత్రం పోస్ట్ బేసిక్ నర్సింగ్ మాత్రం ఖచ్చితంగా మనకు జీఎన్ఎం ఉండాల్సి ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు ఈ ఫీ అయితే ఇద్దరికి సేమ్ ఉంటుంది మనం వేరువేరుగా సపరేట్గా అప్లై చేయాలి మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారంటే మరి సపరేట్గా మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలంటున్నారు కాబట్టి మరి ఫీజు కూడా సపరేట్గా కట్టాల్సి ఉంటుంది సో కాబట్టి మీకు ఏది ఇంపార్టెంటో మరి అది చూసుకోండి ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి ఫీమెంట్ సో ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఉంటుంది ఒకసారి ఆన్లైన్ క్లారిటీ అవుతుంది ఇది పోస్ట్ బేసిక్ బిజినెస్ సంబంధించింది ఇక్కడ మాత్రం బీఎస్ఎం జీని ఉండాల్సి ఉంటుంది సో ఫీజు మాత్రం మనకి ఇలాగే సేమ్ ఉంది అన్నింటికి కూడా ఇక్కడ మనకి చూసినట్లయితే ఎంఎల్టీ అదేవిధంగా బీపీటీ బిఎస్సి నర్సింగ్ ఇంటర్మీడియట్తో కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది సో అయినా మీకు అడ్మిషన్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించింది అదేవిధంగా బీఎస్సి ఎంఎల్టీ బిఎస్సి నర్సింగ్ బీపీటీ పోస్ట్ బేసిక్ బీసీ సంబంధించిన ప్రాస్పెక్టర్స్ అని కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్